మరి మా సకులందరికి ఏ వంట చేసి చూపించబోతున్నారు? ఈ రోజు కొంచెం వెరైటీగా స్నాక్ లాగా తినొచ్చు అండ్ కర్రీ లాగా మన రైస్ లోకి. కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ముందుగా ఏం చేయాలి? ముందుగా స్టవ్ ఎల్ తీసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ పోసుకుందాం. ఓకే, స్టవ్ ఆన్ చేస్తాను. ఇది వేడైంది, ఇప్పుడు ప్యాన్ తీసుకుంటాను కదా, ఆయిల్ పోస్తాం. ఆయిల్ ఎక్కువ వేడి అవసరం లేదు. ఓకే, ఇప్పుడు ఏంటంటే జీలకర్ర వేసుకుందాం. ఇప్పుడు ఒక 1 మినిట్ అలాగా మనం ఫ్రై చేసుకున్నాం. ఓకే, సో ఇది ఒక 1 మినిట్ కొంచెం పచ్చివాసన పోయే వరకు మనం వేయించుకుందాం. అంటే ఒక జీలకర్ర మాత్రం వేస్తే సరిపోతుందా? ఓన్లీ జీలకర్ర అంతే, ఆవాలు అవన్నీ కూడా వేస్తాం. వీటికి ఏంటంటే వేయము. ఇది యాక్చువల్గా ఏంటంటే మనకి నార్త్ ఇండియన్ డిష్ అన్నమాట. మనం మన సౌత్ ఇండియన్ కర్రీస్ లో అవన్నీ వేసుకుంటాం, కానీ దీంట్లో అవసరం లేదు. వేగింది కదా, వేయండి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఉల్లిపాయ వేసుకుందాం. ఒక స్పూన్ ఇవ్వండి. ఓకే, ఎంత కావాలంటే అంతనా? మనకి కొంచెం గ్రేవీ కాదు, అసలు ఫ్రై ఐటమ్ కదా, కొంచెం మనకి ఎక్కువ ఆనియన్ గా ఉంటే కొంచెం బాగుంటుంది. వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి. ఓకే, 1 బై 1 అంటే పూర్తిగా వేగక ముందు? అవసరం లేదు, వేగక్కర్లేదు. ఇవన్నీ 3 కలిపిన తర్వాత వేయించుకో. ఒకటేసారి వేయించుకుంటే సరిపోతుంది. ఆయిల్ కూడా ఎక్కువ ఏం పట్టదు. ఎక్కువ ఏం పట్టదు. ఏంటంటే ఇంకా మన కర్రీకి ఎంత కావాలి ఇప్పుడు వేసేసుకుంటాం. ఓకే, మళ్ళీ సెకండ్ టైం వేయాలి? సెకండ్ టైం వేయకుండా ఇప్పుడే మన కర్రీకి కావాల్సినట్టు వేసేస్తాం. కలిసిపోయింది కదా. ఓకే, ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లో వేసేసుకుందాం. ఓకే, సర్వింగ్ బౌల్ లో తీసేసుకున్నాం కదండి. ఇప్పుడు కీరా ఫ్లవర్స్ నేను చేసి తీసుకొచ్చాను ఆల్రెడీ, వాటితో గార్నిష్ చేసుకున్నాం. ఓకే, వేడివేడిగా బాయిల్డ్ ఎగ్ మసాలా బుద్ధి రెడీ అయిపోయిందండి, టేస్ట్ చేసి చెప్పండి. తప్పకుండా.
మరి దీని టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి తెలుసుకుందాం. బాయిల్డ్ ఎగ్స్ మసాలా బుర్జీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఆయిల్, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, టమాటో ముక్కలు, ఉడికించిన గుడ్లు, కొత్తిమీర. బాయిల్డ్ ఎగ్ మసాలా బుర్జీ తయారు చేసే విధానం, స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసి వేడయ్యాక జీలకర్ర వేసి వేయించి తరువాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగాక పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా వేసి కలిపి టమాటా ముక్కలు కొద్దిగా నీళ్లు కూడా పోసి అవి కూడా ఉడికాక ఉడకబెట్టి ముక్కలుగా చేసిన ఎగ్స్ని అలాగే కొత్తిమీర వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కీరా ముక్కలతో గార్నిష్ చేయాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉన్న బాయిల్డ్ ఎగ్ మసాలా బుర్జీ రెడీ. కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం తెలుసుకున్నారు కదా, ఇప్పుడు టేస్ట్ చూద్దాము. సుస్మిత గారు, బాయిల్డ్ ఎగ్ మసాలా ఎగ్ బుర్జీ చాలా 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 టేస్టీగా ఉంది. ఇంత మంచి వంటను మరి మా సఖులందరికీ చక్కగా పరిచయం చేశారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.